హలో ఫ్రెండ్స్, నమస్తే. బుమ్రా ఆ హీరోయిన్ పెళ్ళాడబోతున్నాడా? అనుపమ అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో 4 టెస్ట్ నుంచి విశ్రాంతి కోరిన విషయం తెలిసిందే. అయితే T20 సిరీస్లో కూడా లేని బుమ్రా 4 టెస్ట్ నుంచి కూడా రెస్ట్ తీసుకోవడానికి కారణం ఏంటనే తెలియరాలే. దీంతో బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సౌత్ హీరోయిన్ కేరళ కొట్టి అనుపమ పరమేశ్వరన్ మధ్య ఏదో ఉందంటూ కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసింది. బుమ్రా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా అంటే తనకి ఎంత ఇష్టమని బహిరంగాన్ని ప్రకటించింది అనుపమ పరమేశ్వరన్. అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తను రాజ్కోట్ వెళ్తున్నట్లు పోస్ట్ చేసింది. 25 ఏళ్ళ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఏ సినిమాలు నటించడం లేదు. కొన్నాళ్ళ కిందట కలర్ఫుల్ ఫోటోలు పోస్ట్ చేసి హ్యాపీ హాలిడే టు మీ అంటూ కామెంట్ కూడా చేసింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఓ బీసీసీఐ అధికారి మీడియాతో మాట్లాడుతూ బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అదే సమయంలో బుమ్రా సొంత రాష్ట్రమైన గుజరాత్ వెళ్తున్నట్టు ప్రకటించడంతో ఈ ఇద్దరు పెళ్లాడబోతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. అయితే కొన్నాళ్ళ కిందట టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా విషయంలో కూడా ఇలాంటి వార్తలే ప్రచారానికి వచ్చాయి. అయితే బుమ్రా టీమిండియా క్రికెటర్ అని తప్ప తన గురించి మరో విషయం తెలియదని స్పష్టత ఇచ్చింది రాశి ఖన్నా. ఒకసారి కూడా బుమ్రా అనుపమ పరమేశ్వరన్ కలుసుకున్నట్లు కానీ కలిసి దిగినట్టు కానీ ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. మరి అంత రహస్యంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగి పెళ్లిదాకా వచ్చిందనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. అదే కాకుండా 3 టెస్ట్లో జస్ప్రీత్ బుమ్రా పెద్దగా బౌలింగ్ చేయలేదు. తొలి ఇన్నింగ్స్లో 6 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రాకి 2 ఇన్నింగ్స్లో బంతిని అందించలేదు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. బౌలింగ్ ఇవ్వకపోవడంతో జట్టులో ఉండి ఉన్నట్లుగా స్పేర్ పార్ట్గా ఉండడం ఇష్టం లేకనే బుమ్రా ఆఖరి టెస్ట్ నుంచి రెస్ట్ కావాలని తీసుకున్నాడని చెప్పాడు కామెంటర్ హర్ష బోగ్లే. ఎన్నో కష్టాలు అనుభవించి టీమిండియాలో స్టార్ బౌలర్గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా పెళ్లి వార్త నిజమేనా, నిజమైతే బుమ్రా ఎవరిని పెళ్లాడబోతున్నాడని తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.